హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే కనుక చాలా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో ఏంటి అంటే కనుక స్టూడెంట్ వర్సెస్ టీచర్ ఏదైనా అంటే, నేను ఒకసారి టీచర్గా చేస్తే, నువ్వు ఒకసారి మా చెల్లి టీచర్గా చేస్తుంది, నేనేమో స్టూడెంట్గా చేస్తా ఒకసారి మా చెల్లి స్టూడెంట్గా చేస్తుంది అనమాట. ఇది బెత్తం అనమాట అయిపోయినాయి. ఇది బెత్తం అంట, నేను స్కేల్ అయితే ఇంకెంత అనుకున్నా, బెత్తంతో కొట్టేదనమాట. కాబట్టి వీడియోని అయితే అసలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. కాబట్టి నాకైతే భయం వేస్తుంది మళ్ళీ చేతిలో. ఏంటి టీచర్ ముందు అలా మాట్లాడతారా? మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో అయితే పూర్తిగా చూడండి. అంటే మేము కొత్తగా ట్రై చేస్తున్నాం అనమాట, ఎప్పుడూ ట్రై చేయలేదు. మంచిగా యాక్ట్ అయిపోతే కనుక ఏమనుకోవద్దు, మళ్ళీ ఈసారి ట్రై చేస్తాము. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరైతే కనుక. ఇప్పుడైతే కనుక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను టీచరు, స్టూడెంట్. ఇప్పుడు జనరేషన్ పిల్లల్లో మాట్లాడాలో అనిపోయినా జనరేషన్ పిల్లలకి నువ్వు స్కూల్కి వెళ్ళలేదు కదా, ఎప్పుడు వెళ్ళావు? నాకు తెలుసు ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎలా ఉంటారు, పాతకాలం కొంచెం జనరేషన్ వాళ్ళు ఎలా ఉంటారు అని. ఎలా ఉండాలి చెప్తే దాన్ని బట్టి నేను ఏదో ఒకటి నేను ఇప్పుడు పిల్లలా చేస్తాను. ఇప్పుడు అటెండెన్స్ వేసుకుంటున్నాను. దెబ్బకుందా నీకు, ఏం లేకుండా పడుతున్నావు. మా అమ్మని తీసుకొస్తాను. తీసుకురా. ఎస్ పద్మశ్రీ. ఎస్ పద్మశ్రీ, వెంటలానికి ఏమన్నా మా అమ్మని తీసుకొస్తా, మా నాన్న తీసుకొస్తా. వెంటలు అంటారా టీచర్? నన్ను మాట్లాడతారా? మీకు ఏంటి, మీ మమ్మీ వాళ్ళు నేర్పించేది ఇదేనా? మా అమ్మని తీసుకొస్తాను టీచర్, మంచి టీచర్ కాని టీచర్. అట్నే చెప్పు. ఎస్ పద్మశ్రీ చెప్పాలి. ఎస్ మేడం. ఎస్ పద్మశ్రీ చెప్పేసుకున్నావుగా. చెప్పు 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 చెప్పు. మీరే చెప్పేసుకున్నారు కదా టీచర్. నువ్వు చెప్పవా, నువ్వు చెప్పవా? చెప్తాను. ఎస్ పద్మశ్రీ. ఎస్ టీచర్. గుడ్. నేను నీకు హోంవర్క్ ఏమిచ్చాను, చేసుకొచ్చావా? మా అమ్మ వంట సగంలో ఉన్నదని వదిలేసి వెళ్ళిపోయింది టీచర్, చేయకుండా. నువ్వు చేయను, నువ్వు చేయను, నువ్వు చేయను, నువ్వు చేయను కదా. నేను చెయ్యను, నా దేపు చెప్తారా? చెప్తారా? నేను కూడా కొడతాను టీచర్, ఇంకా మీరు చేస్తే. టీచర్కి ఎదురు చెప్తావా? టీచర్కి ఎదురు. మా అమ్మ చేసిద్ది నా హోంవర్క్. ఇప్పుడు నీకు ఇచ్చిన రైటింగ్ ఏమి నాకు అర్థం కాదు, అందుకే మా అమ్మ చేస్తుంది. నేను అర్థం కావట్లేదా? సరే చెప్పు. జడ్ నుంచి ఏ వరకు రివర్స్లో స్పీడ్గా చెప్పు. ఆపేవా? ఏమనుకుంటున్నాం మీరు? ఏ నుంచి చిన్నపిల్లలు ఏ నుంచి జడ్ వరకు చెప్పడమే కష్టము. జడ్ నుంచి ఏ వరకు ఏ స్కూల్లో అన్న ఉందా అసలు? మీరు ఏం పాస్ అయ్యొచ్చారు స్కూల్కి? స్కూల్కి అంటే మీరు అంటే మీరు నువ్వు ఎల్కేజీ స్టూడెంట్ కాదు, సెవెంత్ క్లాస్ చదివే స్టూడెంట్. దానికి సెవెంత్ క్లాస్లో లాగే సెవెంత్ క్లాస్లో ఎవరు ఏబిసిడీలు అడగరు. అడుగుతాను, ఇప్పుడు అడుగుతున్నా కదా. నీ తెలివితేటలు ఏముందో అనేది, మైండ్ ఉందా లేదా అనేది నేను టెస్ట్ చేస్తున్నాను. జడ్ నుంచి ఏ వరకు ఆపకుండా చెప్పి. ఎక్కడ నాతోంటి తగ్గొడుతున్నారు ఎదురు చెప్తావా? సంబంధం ఎదురు చెప్తావా? చెప్పు. చెడ్ నుంచి ఏ వరకు? మా అమ్మని తెలుసుకొస్తారు ఇప్పుడు ఎలా అయినా సరే. ముందు 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 చదువు నేర్చుకోవట్లేదు కానీ అడ్డగాడిదిలాగా ఉన్నావు. చదువు మాత్రం లేదు. చెప్పు చెడ్ నుంచి ఏ వరకు? మీరు అలానే ఉన్నారు, మాకేం చెప్పట్లేదు. చెప్పు. నాకు ముందు నుంచి నేర్చుకున్నా కానీ వెనక నుంచి ఎలా ఉన్నా సరే చెప్పాలి, చెప్పాలి. చెప్పు. తప్పులతో ఏమన్నారు కదా? ఏమన్ను కొడతా అంతే. జెడ్ వై ఎక్స్ డబ్ల్యూ. అంతే డబ్ల్యూనా? డబ్ల్యూనే టీచర్. టీచర్ మీకే ఏం రాదు, నన్ను అడుగుతున్నారేంటి టీచర్ మీరు? సరే చెప్పు. టీచర్ రైట్ చెప్పిన కొడుతున్నారు, నిజంగా మీ అమ్మని తీసుకొని చెప్పు. వెనక నుంచి చెప్పు. డబ్ల్యూ వి యు టి ఎస్. ఆపు ఆపుతున్నావు, ఆపద్దు. చెప్తున్నా కదా. ఎస్ పి క్యూ ఆర్ ఎస్. గుంజుల్తి గుంజుల్తి.
గుంజులు తీ, ఐదు గుంజులు తీ. నేను చేయని వెళ్ళిపోతా, ఇంటికి వెళ్ళిపోతాను. గుంజులు తీసే వరకు కొడతాను. గుంజులు తీ. నేను ఇంటికి వెళ్ళిపోతా అంటే ఇచ్చే గుంజులు తీస్తా. తీవా, ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఇంటికి వెళ్ళిపోతాను, తీస్తాను. తీ తీ, ఫైవ్ గుంజిస్తా. నీ చెవులు పెట్టుకుంది. మీరు గుంజులు తీయమన్నారు కానీ ఎవరు చెవులు పెట్టుకోవాలో చెప్పలేదు కదా టీచర్. ఏం కాదు, నీ చెవులు పెట్టుకుని తీ, త్వరగా తీ. టైం వేస్ట్ చేయండి మాకు. బాగా కొడితే కానీ తెలియట్లేదు. నేను తలగా కనిపించట్లేదు. త్వరగా, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. గుంజులు ఎలా తీయాలా అన్నది నీకు తర్వాత నేర్పిస్తా. చెప్పు టీచర్. చేసి చూపించండి టీచర్, నేర్చుకుంటాను. ఫస్ట్ కంటిన్యూ చేయి, కంటిన్యూ చేయి టీచర్. నేను టాయిలెట్ వస్తాను. క్వశ్చన్స్ అడిగితే టాయిలెట్. అమ్మని సడన్ వస్తాను టీచర్, వెళ్ళి క్వశ్చన్స్ అడిగితే టాయిలెటా? మనిషి అడ్డ కడతలా పెరిగా, ఏమిసీలు రావట్లేదా? టీచర్ మాకు ఫస్ట్ నుంచి నేర్పించాను, లాస్ట్ నుంచి నేర్పించలేదు. మీరే తిక్కల టీచర్లా ఉన్నారు. ఉంటావు 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 టీచర్. మిమ్మల్ని సస్పెండ్ చేపిస్తాను మా నాన్నని తీసుకొచ్చి. ఎవరు తీసుకొస్తా? నాన్నని తీసుకొస్తాను. నేను ఇంటికి వెళ్ళిపోతాను. మీతో మీరు వద్దు. చదువు లేదు. ఏబిసిడీలు వెనక నుంచి. సరే ఇది వద్దు, లెక్కలు అడిగితే చెప్పు. 22లో నుంచి 2 తీస్తే ఎంత? ఇచ్చా టీచర్, ఎంత పుట్టి పుట్టి క్వశ్చన్స్ అడుగుతున్నారు. 22 నుంచి 2 తీసే 18. 20 22 నుంచి నేను 2 తీసేమన్నా. అంటే ఒక 2 తీసేస్తే మిగిలేదు ఎంత? 2 మిగిలింది. నిజంగానే పిచ్చి టీచర్. ఏబిసిడీలు రావు, లెక్కలు రావు, మీరు మాకు టీచరు. టీచర్ నేను సీరియస్గా చెప్తున్నాను, మా అమ్మని తీసుకొస్తే మీ ఉద్యోగం పోయిద్ది. అంత సీన్ లేదులే కానీ నెక్స్ట్ క్లాస్లో అయినా సరే సరిగ్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని. సార్ మీ క్లాస్ వచ్చినప్పుడు నేను క్లాస్కి రా. ఎందుకు రావు? ఎక్కడుంటా అక్కడ జుట్టు పట్టుకుని లాక్కొచ్చేస్తా. అదే జుట్టు పట్టుకుని లోపలికి లాక్కొస్తా అనమాట. చెప్తా నెక్స్ట్ క్లాస్లో నీ పని మళ్ళీ ఉంటుంది. ఈరోజు దెబ్బలు చాలా తక్కువ పడ్డాయి కదా. మా అమ్మని పిలుచుకొస్తాను టీచర్, ఎలా అయినా. అదే దెబ్బలు తప్పించుకున్నాయి ఈరోజు. నెక్స్ట్ టీచర్ని పెట్టారు మాకు. పిచ్చి టీచర్ అంటావా? అంటావా పిచ్చి టీచర్ అని అంటావా? అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ క్లాస్లో నీ పని చెప్తా తర్వాత. టీచర్ మనసులో అనుకున్నాను టీచర్. మనసులో అనుకున్నది బయటకు వచ్చేసింది. అంటావా టీచర్? నన్ను అది అందుకే స్కేల్ ఎరగొట్టుకోను. నాలో ఉన్న సహనాన్ని పరీక్షిస్తున్నావు టీచర్. స్కేల్ ఎరిగిపోయింది. ఫ్రెండ్స్ ఎలా అనిపించింది మా వీడియో? ఊరికే యాక్టింగ్ చేసాం అనమాట. యాక్టింగ్ ఏం చేయలేదు, జీవించేసింది. కొట్టడంలో డబ్బులు మాత్రం బాగా పడ్డాయి. నా జుట్టు కూడా అలా అయిపోయింది. డబ్బులు బాగా పడ్డాయి. నెక్స్ట్ వీడియోలో సెకండ్ పార్ట్ 2లో నేను టీచర్గా చేస్తుంది, నేనేమో స్టూడెంట్గా చేస్తాను అనమాట. చూద్దాం, చెప్తాను. కాబట్టి వీడియోని అయితే చూడండి తప్పకుండా. ఇంకా టీచర్ ఉంటే నిజం పిల్లలు ఏమవుతారో ఏంటో. ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా మేము మంచి మంచిగా ఇలాంటివే చేస్తూ ఉంటాం. కాబట్టి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ పెట్టండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎలా అనిపించింది మా యాక్టింగ్ అనేది చెప్పండి వీడియోలో అయితే. కానీ ఏదైతే యాక్టింగ్ కాదు, నా యాక్టింగే. ఏమైతే రియల్గా కొట్టేసింది, రియల్గా అనేసింది అన్ని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.